సో ఈ వీడియోలో సో ఎలిప్స్ టాపిక్ మీద అడిగిన ప్రీవియస్ ఈ సెట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో అగైన్ ఇది వచ్చేసి 2 పార్ట్స్లో సాల్వ్ చేస్తున్నాను. సో పార్ట్ 3లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెక్స్ట్గా పార్ట్ 4లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ సో 9x² + 4y² = 36 అన్నాడు. సో ఒక ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు, వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటాం మనము దీన్ని, సో ఇక్కడ ఈక్వల్ టు 36 ఉంది, సో డివైడ్ బై చేసుకుంటున్నాను. సో 36/9 వాల్యూ 4, అయిన 36/4 వాల్యూ 9. సో ఇది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చింది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే x² / a² + y² / b² = 1 ఉంది. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, b > a ఉంది. సో b > a ఉంది కాబట్టి సో ఎసెంట్రిసిటీ ఫామ్లో వచ్చేసి ఏం చేస్తామంటే మనం ఏ వాల్యూ అయితే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో ఆ హైయెస్ట్ వాల్యూని ఫస్ట్ వస్తాం. సో కాబట్టి b² - a² / b². సో డినామినేటర్లో కూడా హైయెస్ట్ వాల్యూనే రాస్తాం. ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే టర్మ్ రాస్తాము. సో కాబట్టి b² వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 9 ఉంది. నెక్స్ట్ లాగా a² వాల్యూ 4, b² 9. సో 9 - 4/9, సో వాల్యూ 5 వస్తుంది, 5/9. సాల్వ్ చేస్తే వాల్యూ √5/3 వస్తుంది. సో ఇంకా వచ్చేసి ఏంటంటే మీరు ప్రాబ్లమ్ని, సో ఈ విధంగా ప్రాబ్లమ్ ఇచ్చాం అనుకోండి, సో మనం దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నాం, డివైడ్ బై 36 వేసి సాల్వ్ చేస్తున్నాం. అలా కూడా చేయకోకుండా ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో ఆ వాల్యూ వేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ముందు హైయెస్ట్ వాల్యూ 9 ఉంది, సో కాబట్టి ఏం చేయొచ్చు, మీరు 9 వేయచ్చు, తర్వాత లోయెస్ట్ వాల్యూ 4. సో డివైడ్ బై హైయెస్ట్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 9 ఉంది. సో కాబట్టి 9√ సో వేసేస్తే డైరెక్ట్ వస్తుంది. సో మీరు b > a నా, a > b నా అది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ x² యొక్క కోఎఫిషియంట్ y² యొక్క కోఎఫిషియంట్స్ మాత్రమే చూడండి. ఏ వాల్యూ అయితే హైయెస్ట్ వాల్యూ ఉందో ఆ వాల్యూని ఫస్ట్ రాయండి. సో ఇక్కడ x² వాల్యూ హైయెస్ట్ ఉంది కాబట్టి 9 - 4/9. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు √5/3 వస్తుంది. సో ఇలా డైరెక్ట్గా మీరు సాల్వ్ చేసేయచ్చు ప్రాబ్లమ్ని. సో కంప్లీట్గా వీడియోలో అన్ని ఎలిప్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కంప్లీట్గా ప్రీవియస్గా ఈ సెట్కి ఇచ్చిన బిట్స్ని నేను తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్, సో లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ అన్ ఎలిప్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ మైనర్ యాక్సిస్ అన్నాడు. సో లేటెస్ట్ రెక్టమ్ లెంత్ వచ్చేసి ఎలా ఉందంటే మైనర్ యాక్సిస్ లెంత్కి సో 1/2 ఉంది. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఎసెంట్రిసిటీ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో వచ్చేసి ఏంటి, మనము లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా ఏంటి, మనకు లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా వచ్చేసి 2b² / a ఉంటుంది. దట్ ఈక్వల్ టు ఏమన్నాడు, 1/2 హాఫ్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో కాబట్టి 1/2 ఆఫ్ మైనర్ యాక్సిస్ లెంత్ వచ్చేసి ఎంత వాల్యూ, 2b. సో రెండింటిని ఈక్వేట్ చేసుకుంటున్నాను. సో 2b² / a వచ్చేసి ఏంటి, ఇది లేటెస్ట్ రెక్టమ్ యొక్క లెంత్ వాల్యూ. సో దట్ ఈక్వల్ టు ఏమన్నాడు, హాఫ్ ఆఫ్ మైనర్ యాక్సిస్ లెంత్ అన్నాడు. సో మైనర్ యాక్సిస్ లెంత్ 2b. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, 2 క్యాన్సిల్ చేస్తున్నాను, ఓన్లీ బీ టర్మ్ ఉంటుంది. సో ఇక్కడ అగైన్ ఇక్కడ బీ, ఒకటి బీ క్యాన్సిల్ చేస్తున్నాను, అక్కడ 2b వస్తుంది, ఇటు పక్క చేస్తారు. సో ఫైనల్గా ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది, మనకు 2b వస్తుంది. సో a = 2b కాబట్టి ఫార్ములా వచ్చేసి ఏంటి, మనకి ఎసెంట్రిసిటీ ఫార్ములా e = a² - b² / a². ఇక్కడ ఏ ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాను, 2b ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2b² - b² / 2b². సో 2b అంటే 4b² - b² వచ్చేసి వాళ్ళు √3b² వస్తుంది. ఇక్కడ 4b² ఉంటుంది, b² క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా √3/√4 వాల్యూ 2. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, √3/2. సో ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు వీటి మీద. సో చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మనకేంటంటే లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా తెలియాలి, 2b² a అని తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే మైనర్ యాక్సిస్ అంటే తెలియాలి, మైనర్ యాక్సిస్ వచ్చేసి 2b లెంత్ కాబట్టి 1/2. సో ఇక్కడ ఏది వేయాలి, ఏది మైనర్ ఏది మేజర్ అనేది కాకుండా స్టాండర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ డైరెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం, సో అగైన్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో మేజర్ యాక్సిస్, ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఆఫ్ అన్ ఎలిప్స్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అన్నాడు. సో అయితే ఎసెంట్రిసిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీరు సాల్వ్ చేశారనుకోండి, సో ఇక్కడ వచ్చేసి ఏముంది, ఇక్కడ మేజర్ యాక్సిస్ లెంత్ అన్నాడు. సో మేజర్ యాక్సిస్ అంటే ఏంటి, 2a, మైనర్ యాక్సిస్ వాల్యూ 2b. సో వచ్చేసి ఎలా ఉంది, 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 టైమ్స్ వేసాను. సో అక్కడ 2 క్యాన్సిల్ చేస్తున్నాను, ఫైనల్గా a = 3b వస్తుంది. సో ఎసెంట్రిసిటీ ఫార్ములా e = √a² - b² / a². సో అక్కడ a² ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాను, 3b ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో అక్కడ a + 3b, సో 3b² - b² / 3b² సారీ. సో సాల్వ్ చేస్తే అక్కడ 9b² వస్తుంది, 9 - 1 వచ్చేసి 8, సో 8b² / 3b². సో √2 వచ్చేసి అనుకోండి, √8/3 వస్తుంది. √8 అంటే 2 × √2 రాయచ్చు. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి, 2√2/3. నెక్స్ట్ ప్రాబ్లం, సో ద లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 టైమ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్. సో అయితే ఏంటి, ఎసెంట్రిసిటీ,
सो लेटेस्ट रेक्टम इच्छा नेक्स्ट अद्चे इला वन बै थ्री टाइम्स आफ् मेजर ऐक्सीस् लक्वल सो अब सेम अदे कंडीशन सो लेंथ आफ् लेटेस्ट रेक्टम से टू बी स्क्वायर बै ए सो दट ईक्वल टू वन बै थ्री इंटू टू ए वे चूस मेजर ऐक्सीस् लच्चा सो अब वन बै थ्री एनकान वाड़े इच्छा सो एनी टाइम्स वन बै थ्री टाइम्स उबटी टू बी स्क्वायर बै एक्वल टू वन बै थ्री इंटू टू ए सो मैं जस्ट इकड़ इच्छा डेटा बेसिस चूसा ईक्वेशन रास्म टू बी स्क्वायर बै एक्वल टू वन बै थ्री इंटू टू ए सो अगेन सो दी सिंप्लीफाई चुनाव सो सिंप्लीफाई चसा सो वे अगर टू टू कैंसल अगर ए पकल ए स्क्वायर ईक्वल टू थ्री बी स्क्वायर वे सो काबट्टे एम चेस्तुन्नानु इक्कड उन्न a स्क्वायर प्लस लो 3b स्क्वायर नि सब्स्टिट्यूट चेस्तुन्नानु एसेंट्रिसिटी फार्मुला a स्क्वायर माइनस b स्क्वायर बाय a स्क्वायर उंदि इक्कड a स्क्वायर प्लस लो 3b स्क्वायर माइनस b स्क्वायर बाय 3b स्क्वायर सो सब्स्ट्रैक्ट चेस्ते 2b स्क्वायर वस्तुंदि सो b स्क्वायर कैंसिल अवुतुंदि फाइनल गा √2/3 सो एसेंट्रिसिटी इक्वल टू स्क्वायर रूट आफ 2/3 सो नेक्स्ट प्रॉब्लम सो द एसेंट्रिसिटी आफ एलिप्स 9x स्क्वायर प्लस 5y स्क्वायर माइनस 330y इक्वल टू 0 सो ई प्रॉब्लम ने कूडा मनम डायरेक्ट सॉल्व चेयोच्चु फस्ट नार्मल गा एला सॉल्व चेयालो चेप्तुन्नानु एंदुकंटे इन केस एग्जाम लो कोन्निसार्लु वच्चेसि एं चेस्तादु सो वाट इस कनुक्कोमंटाडु लेदंटे डायरेक्ट सेक ईक्वेशन कनुक्कोमंटाडु ऐक्सिस सेक ईक्वेशन कनुक्कोमंटाडु सो अलांटिवन्नी सॉल्व चेयालंटे कंपल्सरी मनमु दीनि सिंप्लीफाई चेसे विधानं मनकु तेलियालि सो काबट्टि फस्ट सिंप्लीफाई एला चेयालो चूस्तामु दानि तर्वात चेस्तानु सो इच्चिन ईक्वेशन 9x स्क्वायर प्लस 5y स्क्वायर माइनस 30y ईक्वल टू 0 ఉంది सो टर्म्स ని సెగ్రిగేట్ చేసుకోవాలి y టర్మ్స్ అన్ని ఒక సైడ్ x టర్మ్స్ అన్ని ఒక సైడ్ సో కాబట్టి ఏం చేశాను 9x స్క్వేర్ ఒక సైడ్ తీసుకున్నాను ఇక్కడ y స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ తీసుకున్నాను తీసేసుకొని డైరెక్ట్ 5 ను కామన్ తీసుకున్నాను 5 కామన్ తీసేస్తే y స్క్వేర్ వస్తుంది ఇక్కడ 30/5 చేస్తే 6 వస్తుంది 6y వచ్చింది సో y స్క్వేర్ మైనస్ 6y ఉంది ఇప్పుడు ఏం చేయాలి నేను దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలి సో అక్కడ y కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డివైడ్ బై 2 చేసి దాన్ని స్క్వేర్ చేస్తాం సో 6/2 వాల్యూ 3 వస్తుంది కాబట్టి 3 స్క్వేర్ వస్తుంది సో అడిషన్ గా ఇక్కడ +3 స్క్వేర్ చేశాను ఇక్కడ +3 స్క్వేర్ చేశాం కాబట్టి ఏం చేయాలి ఈక్వల్ టు ఇట్ సైడ్ కూడా సేమ్ అదే టర్మ్ ని యాడ్ చేయాలి सो प्लस थ्री स्क्वायर इंटू को अंत फाइव सो काबी फाइव इंटू थ्री स्क्वायर वेय सो मनम जस्ट एक्स टर्म वाई टर्म्स सेग्रिगेट पर्फेक्ट स्क्वायर कोसम कांस्टेंट मनम ऐड अदे बोथ साइड ऐड सो इकड़ सिक्स उबी थ्री स्क्वायर कावाली का थ्री स्क्वायर ऐड इकडा इक फाइव इंटू थ्री स्क्वायर इट सैड फाइव इंटू थ्री स्क्वायर बोथ साइड फाइव इंटू थ्री स्क्वायर ऐड सो अगर वै माइनस सिक्स वै प्लस थ्री उबी सो पर्फेक्ट स्क्वायर से वै माइनस थ्री होल स्क्वायर वस्तु सो दट ईक्वल टू फाइव इंटू नैन अला पेटेना सो ई टर्म डिनामेटर पंपे वे वाल्यू एक्स स्क्वायर बै फाइव वै माइनस थ्री होल स्क्वायर बै नाइन दट ईक्वल टू वन वे सो इप्ड नीचे एम चेयचु मैं सो इकड़े बी ग्रेटर दैन ए उबाली यूज फॉर्मूला बी स्क्वायर माइनस ए स्क्वायर बै बी स्क्वायर सो नाइन माइनस फाइव बै नाइन वाल्यू 4/9 स्क्वायर रूट रिमूव चेस्ते वाल्यू 2/3 वस्तुंदि सो वच्चेसि नार्मल प्रोसीजर डायरेक्ट मनं एला सॉल्व चेस्तामंटे इदन्नि एम सॉल्व चेयमो एसेंट्रिसिटी अंटे डायरेक्ट एदैते हाईएस्ट वाल्यू उंदो हाईएस्ट वाल्यू रासं x स्क्वायर एक कोएफिशिएंट वाल्यू हाईएस्ट वाल्यू काबट्टि वाल्यू 9 माइनस लोएस्ट वाल्यू हाई 5 माइनस हाईएस्ट वाल्यू 9 डायरेक्ट वेसेस्तां सो 4/9 सॉल्व चेस्ते वाल्यू 2/3 सो ई स्टेप्स कूडा सॉल्व चेयमो एसेंट्रिसिटी इच्चिनप्पुडु मात्रं सो रिमेनिंग फाइंड आउट चेयालंटे मात्रं सॉल्व चेस्तामो ओनली फॉर एसेंट्रिसिटी वच्चेसि मनं एमी सॉल्व चेयमो ई स्टेप्स डायरेक्ट इक्कड x स्क्वायर कोएफिशिएंट हाईएस्ट वैल्यू y स्क्वायर कोएफिशिएंट हाई एदी हाईएस्ट उंटे अदे वेस्तां इन केस y स्क्वायर एक कोएफिशिएंट हाईएस्ट उंदनुकोंडि आ वैल्यू फस्ट वेस्तां अंते सो इक्कड x स्क्वायर कोएफिशिएंट हाईएस्ट उंदि काबट्टि इक्कड 9 माइनस 5 वेसामु लेदु y स्क्वायर कोएफिशिएंट वैल्यू हाई उंदंटे फस्ट y स्क्वायर कोएफिशिएंट वैल्यू हाई वैल्यू माइनस लो वैल्यू डिवाइडेड बाय डिनोमिनेटर लो एप्पुडु हाई वैल्यू उंडाली ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉంటుందో డినామినేటర్ లో కూడా సేమ్ అదే వాల్యూ వస్తాము సో డైరెక్ట్ మనకి ఎసెంట్రిసిటీ వస్తుంది సో క్యాలిక్యులేషన్స్ ఏమీ మనం సాల్వ్ చేయన అవసరం లేదు నెక్స్ట్ ప్రాబ్లం సో అగైన్ ఒక ఎలిప్స్ ఇచ్చాడు ఎసెంట్రిసిటీ వాల్యూ కనుక్కోమంటున్నాడు సో చూడండి మనం వచ్చేసి ఏం చేస్తున్నాము డైరెక్ట్ మనము హైయెస్ట్ వాల్యూస్ తీసుకునే చేస్తాము సో ఈ పార్ట్ ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయన అవసరం లేదు సో డైరెక్ట్ హైయెస్ట్ వాల్యూ చేసి ఏముంది ఇక్కడ 9 y స్క్వేర్ ఉంది సో కాబట్టి y స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ x స్క్వేర్ కోఎఫిషియంట్ డివైడ్ బై హైయెస్ట్ వాల్యూ సో సాల్వ్ చేస్తే వాల్యూ सो रूट फाइव बै रूट नाइन वाले वे वस्तु थ्री सो ओनली सिंगल स्टेप प्रॉब्लम अ सो सिंप्लीफिकेशन एम चेयर नेक्स्ट प्रॉब्लम
सो अब एसेंट्रिसिटी ऑफ एलिप्स डायरेक्ट स्टैंडर्ड इक्वेशन इच्छा कंडीशन एम ए ग्रेटर दैन बी अना अच्छे इंकमंटना मिम्मेल्ल सो एसेंट्रिसिटी फाइंड आउट सो डायरेक्ट फॉर्मूला ए ग्रेटर दैन बी अंटे मैं ए स्क्वायर माइनस बी स्क्वायर बाय ए स्क्वायर वस्तम सो इत प्रीवियस अड़गने बिटे सो सॉल्व चेसेवन्नी प्रीवियस बिट्स सो एसेंट्रिसिटी मीद प्रॉब्लम्स इच्छा तरवा रिमेनिंग टॉपिक्स मीद कोई लाइट टचा सो काबट्टी एसेंट्रिसिटी ने सेपरेट वीडियो चूस्तुन्नानु सो एंदुकंटे दानि एक्कुव अडुगुतुन्नाडु काबट्टी सो अगेन एसेंट्रिसिटी ऑफ एलिप्स अन्नाडु सो ई प्रॉब्लम नु कूडा मनमु सो कंप्लीट गा सेग्रिगेट चेसि चेयोच्चु लेदंटे डायरेक्ट चेयोच्चु फॉर एग्जांपल डायरेक्ट चेयालनि अनुकोंडि सो डायरेक्ट वच्चेसि एंटि y स्क्वायर एक कोएफिशिएंट वच्चेसिंदि 4 x स्क्वायर एक कोएफिशिएंट 3 डिवाइड बाय हाईएस्ट वैल्यू 4 स्क्वायर रूट सो 1/4 सॉल्व चेस्ते वैल्यू 1/2 वच्चेस्तुंदि सो डायरेक्ट చేయొచ్చు सो నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఫర్దర్ గా కొద్దిగా సింప్లిఫై చేస్తున్నాను ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు ఏదైనా సరే కొన్ని ప్రాబ్లమ్స్ రీనప్పుడు యూస్ అవుతుందనేసి సో డైరెక్ట్ ఎసెంట్రిసిటీ చేస్తే మాత్రం డైరెక్ట్ మీరు ఇదే ఫాలో కావండి సో ఈ ప్రొసీజర్ అవసరం లేదు సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే టర్మ్స్ ని సెగ్రిగేట్ చేయాలి ఫస్ట్ సో ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు సో x² టర్మ్స్ సెగ్రిగేట్ చేశాను y² టర్మ్స్ సెగ్రిగేట్ చేశాను చేసిన తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి ఫస్ట్ 3 x² కోఎఫిషియంట్ 1 చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 3 కామన్ చేశాను సో x² + 6 ఉంది కాబట్టి వాల్యూ 2x రాశాను తర్వాత వచ్చేసి ఏంటి ఇక్కడ 2x ఉంది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ 1 ని యాడ్ చేయాలి సో 1 స్క్వేర్ యాడ్ చేయాలి ఇక్కడ 1 స్క్వేర్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఏంటి 3 × 1 సో ఇట్ సైడ్ కూడా ఏం చేయాలి 3 × 1 యాడ్ చేయాలి ఆల్్రెడీ ఇక్కడ 5 ఉంది 5 + 3 × 1 చేశాను నెక్స్ట్ 4 ని కామన్ తీశాను y² - 2y y स्क्वायर माइनस 2y अगेन पर्फेक्ट स्क्वायर कावाली सो पर्फेक्ट स्क्वायर कावाली 1 ने ऐड चेस्तानु इकड़ा इकड़ा डिवाइडेड बाय y कोएफिशिएंट डिवाइड बाय 2 चेयाली 2/2 चेस्ते वाल्यू 1 वस्तुंदी काबट्टी 1 स्क्वायर सो सेम टर्म इक्कड़ कूडा ऐड चेयाली इक्कड वच्चेसि एं चेस्तानु 4 × 1 सो 4 × 1 काबट्टी वाल्यू 4 तो ऐड चेस्तानु सॉल्व चेस्ते इट साइड टर्म 12 वस्तुंदी इक्कड वच्चेसि एंटी पर्फेक्ट स्क्वायर वाल्यू x + 1 होल स्क्वायर + 4 × y - 1 होल स्क्वायर सिंप्लीफाई चेस्ते मीकु एक्सप्रेशन वस्तुंदी दीनी बेसिस कनि मीरु एसेंट्रिसिटी कनुक्कोवच्चु सो एसेंट्रिसिटी कोसम इंत चेयन अवसरं लेदु डायरेक्ट दे चेयंडि सो ई अप्रोच एप्पुडु चेयालंटे सो सम डिफरेंट वाल्यूस मीकु अडिगिनप्पुडु मात्रमे सॉल्व चेयाली सो वच्चेसि एंटी सो वर्टिसेस कनुक्कोमन्ना लेदंटे सम ఈక్వేషన్ డైరెక్టర్ ఈక్వేషన్ కనుక్కోవన్నా నెక్స్ట్ ఫోకస్ కనుక్కోవన్నా అలాంటప్పుడు మనం కంపల్సరీ చేయాల్సి వస్తుంది కాబట్టి జస్ట్ చేస్తున్నాం నార్మల్ గా మీకు అర్థం కానికి మాత్రమే సో నెక్స్ట్ ప్రాబ్లం సో ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ అగైన్ సేమ్ ప్రాబ్లం సో హైయెస్ట్ వాల్యూస్ చేసుకుంటాము సో హైయెస్ట్ వాల్యూస్ చేసుకొని ప్రాబ్లం మనం డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చు సో అక్కడ హైయెస్ట్ వాల్యూ అయితే ఏంటి y స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది సో 16 మైనస్ 9 డివైడ్ బై 16 సో 16 మైనస్ 9 వాల్యూ 7 सो 7/16 सो दिन रूट एलिमेंट वालू रूट 7/16 रूट वाल्यू 4 सो आंसर वे वाल्यू रूट 7/4 सो चला सिंपल प्रॉब्लम्स सिंगल स्टेप प्रॉब्लम ने सॉल्व चेयोच्चु सो इकड़ो एसेंट्रिसिटी मीद प्रॉब्लम्स कंप्लीट अयेगी सो नेक्स्ट वीडियो सो रिमेनिंग टॉपिक्स मीद प्रीवियस ईसेट बिट्स सॉल्व चेस्तामु